గుడ్ ఆఫ్టర్నూన్ వన్ పిఎం న్యూస్కి స్వాగతం. ఇక హైదరాబాద్లోని షాలిమర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న కార్మిక సంఘ భవ దినోత్సవ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సంఘం ఏదైనా భారతదేశం ఉందంటే అది ఏ ఇన్స్టిట్యూషన్ మాత్రమే మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అంటే ఇది ఒక భారతదేశంలో తొలి సంఘం, కార్మికుల కొరకు ఏర్పడ్డ సంఘం. ఇలా చాలా సంఘాలు ఉండొచ్చు, నేను కాదనను, కానీ మొట్టమొదటి సంఘం పెట్టింది ఎవరు, కార్మికులకు పోరాడింది ఎవరు, కార్మిక హక్కులను గుర్తించింది ఎవరు, కార్మికుల హక్కుల సాధనలో ఉద్యమించింది ఎవరు అనేది ప్రధానంగా చూసుకోవాలి. అందులో ఏ చూసి ఈ ప్రపంచ వ్యాపితంగా గుర్తింపునే సంఘం, అంతేకాదు దేశంలో కూడా అనేక రంగాలలో పనిచేసేటువంటి, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి, లేదా ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసేటువంటి, అలాగే ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇవాళ అసంఘటిత రంగం బాగా పెరిగిపోయి, అసంఘటిత రంగం అంటే మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ అమాలీలు, ప్లంబర్లు, భవన నిర్మాణ కార్మికులు, లేదా బీడీ కార్మికులు, లేదా గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఉద్యోగులు, లేదా అనేక కార్మికులు, చాలా చాలా కార్మికులు ఉన్నారు. ఆఖరుకు ఈ బిల్డింగ్ల కలరేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కార్మికులే. పొట్ట చేత పట్టుకొని ఇలా ఆటో డ్రైవర్లు పొట్ట చేత పెట్టుకొని బతుకుతా ఉన్నారు అనేక మంది. మరి నిజంగా వాళ్ళకి చదువుకున్నారు, పాపం బీఏ చదివినాడు, ఎంఏ చదివిన ఉద్యోగం లేదు, నౌకర్ లేదు. ఆటో నమ్ముకున్నాడు, ఆటో ద్వారానే బతకనుకున్నాడు, ఆటో నడుపుతూ బతుకుతున్నాడు, ఆటో ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ఆయన బతుకుతూ మరి రవాణా సౌకర్యం కల్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున అసంఘటిత రంగం ఇవాళ బాగా విస్తరిస్తున్న తరుణం. మనం దాదాపు మన తెలంగాణలోనే 20-30 లక్షల కంటే తక్కువ ఉండే పరిస్థితి లేదు. అంటే ఇంత అసంఘటిత రంగం విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనం నెమరేసుకోవాలి. ఇవాళ మనం 131 సంవత్సరాలుగా మనం మాటలు చెప్పాలంటే ఆనాటి కార్మిక అమరవీరులకి, అంటే కార్మిక నాయకులకి మనం జోహార్లు అర్పించాలి. నేను ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఈరోజు ఇట్లా మేడే ఉత్సవం జరుపుకుంటున్నాం అంటే వాళ్ళ త్యాగఫలమే, వాళ్ళ ఆత్మార్పణే. అందుకని ఇవాళ మన మేడే మరి అమరవీరులకి జోహార్లు, మేడే అమరవీరులకి, మేడే అమరవీరులకు, మేడే అమరవీరులకు జోహార్ చెప్తూనే ఈరోజు వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, మన దేశంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 70 సంవత్సరాల కాలంలో ఇవాళ ఇక్కడ ఈ దేశంలో ఉండేటువంటి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బతికెలా ఉంది అనేటువంటిది సమీక్షించుకోవాలి. నేను చెప్పినట్టుగా తొలి సంఘం, కార్మికుల ఆశాజ్యోతి సంఘం హక్కులను నిలబెడుతూ వస్తున్నది, హక్కులను సాధించిన సంఘం యాక్టివ్స్. ఇవాళ అసంఘటిత రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం ఇలాంటి విభజించబడినటువంటి తరుణంలో మరి ఇవాళ యాక్టివ్స్ తనదైన శక్తితో అన్ని రాష్ట్రాల్లో కూడా సంఘాలు కలిగి ఉండి నిర్మాణం కలిగి ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. 3 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ రంగంలో ఇవాళ సంఘాలు పెట్టడానికి వీల్లేదంటున్నారు, ఫార్మాలో కూడా సంఘాలు పెట్టడానికి వీల్లేదంటున్నారు. కొంతమంది ఇంకా కరుడు కట్టినటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ సీడ్ కంపెనీలలో, లేదా ఇతర కంపెనీలలో మీరు సంఘాలు పెట్టద్దని అడుగుతాం చెప్తా ఉన్నారు, నిరసిస్తా ఉన్నారు. సంఘాలు పెట్టడానికి వీల్లేదని మనల్ని భయభ్రాంతానికి గురి చేస్తూ ఉన్నారు. అందుకనే ఏది ఏమైనా మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులలో పేర్కొన్న క్రమం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలి, దాన్నే ప్రజాస్వామ్యం అంటాం. ప్రజాస్వామ్యంలో మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి, కొన్ని విధులు కూడా ఉన్నాయి, వాటిని మనం గుర్తిస్తున్నాం. మనం ఇవాళ ఈ దేశవ్యాప్తంగా దేశంలో ఉండేటువంటి మరి 50 మంది కార్మికులు కూడా ఇవాళ ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే, ఏదైనా ఇవాళ సింగరేణిలో,
ఆర్టీసీలో లేదా ఇంకా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో మన ఏఐటీసీ పోరాటాలు చేసినందువల్లనే ఇవాళ జీతాలు కొంత గణనీయ సంఖ్యలో పెరిగినటువంటి పరిస్థితుంది. అనేక బ్యాంకులలో లేదా ఎల్ఐసీలో లేదా రైల్వేలో ఇంకా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో కొంత జీతాలు ఓ మాదిరిగా ఉన్నా ఇవాళ ఆ రంగాలలో కూడా ఇవాళ అవుట్ సోర్సింగ్, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ అంటే ఏమిటి? ఈ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? ఎవరు తెచ్చారు ఇది? అంతేకాదు ఇవాళ హాస్పిటల్స్లలో ఏఎన్ఎంలు